తిరుపతి లోక్సభ ఉప ఎన్నికను ప్రధానంగా వైసీపీ టీడీపీ బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల నాటి ప్రజాభిమానమే తమపై ఉందని నిరూపించుకోవాలని అధికార పార్టీ వైసీపీ పరితపిస్తోంది మరోవైపు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని చాటి చెప్పేందుకు ఈ ఎన్నికను వేదికగా చేసుకోవాలని టీడీపీ గట్టి పట్టుదలతో ఉంది గతం కంటే తాము బలపడ్డామని నిరూపించేందుకు బీజేపీ జనసేన కూటమి సన్నద్ధమైంది అయితే రాజకీయ పార్టీల అభిప్రాయాలు మాటలు ఎలా ఉన్నా ప్రజలు ఏమనుకుంటున్నారనేది ముఖ్యం ఈ నేపథ్యంలో ఆఫ్ ది రికార్డ్గా ప్రజలు చర్చిస్తున్న అంశాల గురించి తెలుసుకుందాం తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపుపై రెండో మాట వినపడడం లేదు ప్రధానంగా అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తికి వచ్చే మెజార్టీపైనే చర్చంత మరోవైపు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపై లోతైన చర్చ జరుగుతోంది బీజేపీ వామపక్షాలపై టీడీపీ ఆగ్రహానికి గల కారణాల గురించి సామాన్యులు మొదలుకొని మేధావుల వరకు చర్చిస్తున్నారు బీజేపీ అభ్యర్థి రత్నప్రభా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేత వైసీపీ టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులు డాక్టర్ గురుమూర్తి పనబాక లక్ష్మి మోహన్లు మాల సామాజిక వర్గానికి చెందినవారు ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందనేది తిరుపతి లోకల్ మాట వైసీపీకి మాల సామాజిక వర్గం బలమైన ఓటు బ్యాంక్ అలాగే టీడీపీకి మాదిగల్లో మంచి పట్టు ఉందనేది అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో రత్నప్రభను నిలబెట్టడం ద్వారా టీడీపీ ఓటు బ్యాంకుకు బీజేపీ జనసేన కూటమి గండి కొడుతుందనేది తిరుపతి వాసుల అభిప్రాయం జగన్తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళను బీజేపీ నిలబెట్టిందని టీడీపీ ఆరోపణ రత్నప్రభ అభ్యర్థిత్వంతో ఎంతో కొంత మాదిగల ఓట్లలో చీలిక తప్పదని తిరుపతి సమాజం చెప్తోంది అలాగే సిపిఎం బరిలో నిలబడ్డం కూడా వైసీపీకి లాభిస్తుందని చెప్తున్నారు సిపిఎంకు సోదర వామపక్ష పార్టీ సిపిఐ మద్దతు తెలిపింది దీంతో జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అరకొర ఓట్లలో కూడా చీలిక వచ్చి అంతిమంగా వైసీపీకి లాభిస్తుందనే చర్చ సాగుతోంది సహజంగా వామపక్ష పార్టీల ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడే అవకాశాలే ఎక్కువ ఇక వామపక్ష కార్యకర్తలు ఎటు బీజేపీకి వేయరు ఇక వారి ప్రత్యామ్నాయం టీడీపీనే పైగా టీడీపీతో సిపిఐ మిత్రపక్ష పార్టీ అనే విషయం తెలిసిందే అలాంటిది తిరుపతిలో టీడీపీకి కాకుండా సిపిఎంకు సిపిఐ మద్దతు ఇవ్వడం వల్ల పరోక్షంగా వైసీపీకి లాభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల్లో తమను మోసం చేసినందుకు టీడీపీకి బుద్ధి చెప్పాలని సిపిఐ గట్టి పట్టుదలతో ఉంది అందువల్లే టీడీపీకి కాకుండా సిపిఎంకు మద్దతు ఇవ్వాలని సిపిఐ నిర్ణయించుకుంది ఇలా వివిధ పార్టీల బలాబలాలు అభ్యర్థుల ఎంపిక వెనుక ఉన్న ఉద్దేశాలపై తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు